సారవంతమైన నేలలు వేసిన నా పంటకి అయితే ఒక చెట్టుకి 100 కాయలు ఉన్నాయి, సారవంతం లేని చెట్లు అయితే 50 నుంచి 60 కాయలు ఉన్నాయి. కాబట్టి నాకైతే మాత్రం ఈ పంట అయితే మాత్రం 100% నచ్చింది. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఈ పంటను అయితే ఆశీర్వదించారు. కాబట్టి మన రైతులు కూడా ఎక్కువ దిగుబడిని ఆశించాలని కోరుకుంటూ ఈ GBG 45 గురించి అయితే మాత్రం ఈ రోజు. హలో నమస్తే, నేను మీ పవన్, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు మనం ప్రధానంగా మనం GBG 45 గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేటి పరిస్థితుల్లో GBG 45 అనే పంట అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, ఈ సంవత్సరం మనం రైతాంగం ఎంతో మంది చూసాం, చాలా మంది రైతాంగం అయితే మాత్రం ఈ టైంలో ఆ పంటని పీకి నూరుస్తున్న సమయం, ఎక్కువ దిగుబడి ఆశించిన రైతాంగం చివరి దశకు వచ్చే తలకి ఎక్కువ దిగుబడిని అయితే పొందలేకపోయారు. అలాంటి ఈ పరిస్థితుల్లో GBG 45 బాగా పండిందని అయితే మాత్రం మనకు తెలిసింది. ఎందుకంటే స్వయంగా నేను ఆ పంటని వేశాను కాబట్టి పక్క రైతులకి ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మనం అయితే ఏదో సంపాదిద్దామని కాదు, మనకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ని మన రైతన్నలకు అందరికీ తెలియజేద్దామని మాత్రమే నేనైతే మాత్రం ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడే చూస్తున్న రైతన్నలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రధానంగా GBG 45 అంటే చాలా మంది రైతన్నలకు తెలుసు, అసలు ఆ పంటలో వచ్చేటటువంటి ప్రధాన సమస్యలు, ఆ పంట యొక్క దిగుబడి ఏంటి అని మనం చూద్దాం. ఎందుకంటే ఇంతకాలం నేను వేరే రైతుల దగ్గరికి వెళ్ళి వారు పండించినటువంటి పంటల గురించి అయితే తెలుసుకుని మీకు వీడియోలో వివరిస్తూ ఉండేవాను. అలాంటి ఈ తరుణంలో స్వయంగా నేను పండించిన GBG 45 దాని యొక్క పంట, దాని లక్షణాలు, అసలు ఆ దిగుబడి ఎంత వస్తుంది, అసలు దాని గురించి అయితే మాత్రం ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. GBG 45 ప్రధానంగా అధిక పూతను అయితే మనం చూడవచ్చు, ప్లస్ అధిక పిలకలు, ప్లస్ కొమ్మలు ఎక్కువ వేయటం చేనులో మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మాత్రం ఈ పంట అయితే ఎకరానికి ఎట్లేదన్నా 10 నుంచి 12 క్వింటాల్ అయితే మాత్రం ఈజీగా వస్తుందని అంతకుముందు రైతులని చెప్పారు. ఎందుకంటే దిగుబడి కూడా అలాగే ఉండేది కనిపిస్తుంది మీకు వీడియోలో చూసినట్టు. పూత అధిక కాయ అధిక పిందతో అయితే మాత్రం ఉంది. పూత అయితే మాత్రం విపరీతంగా పూస్తుంది, కింద నుంచి కూడా ఇదైతే మాత్రం పూత పూస్తుంది. ఈ పంటలో వచ్చేటటువంటి చీడపీడలు ఏంటి, ఈ పంటకు వచ్చేటటువంటి తెగుళ్ళు ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఆ పంట యొక్క విధానాలను మొత్తం నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రధానంగా సమస్యకు వచ్చేస్తే మనం ఇప్పుడు మనం పంట చేలోనే ఉన్నాం కదా, పంట అయితే మాత్రం బలమైన ఛానల్కి, బలమైన అంటే దా బలవంతమైన చేలు, బలం గల చేలకి, అధిక పెంట పొలాలకు మరియు సారవంతమైన నేలలు అయితే మాత్రం పైరు అయితే మాత్రం మినిమం నా సైజుకి వచ్చేదానికి మీరు వీడియోలో చూడవచ్చు ఈ సైజ్ అయితే ఉంటుంది, ఈ సైజ్ అయితే ఉంటుంది చూడవచ్చు మీరు. నా యొక్క మోకాలు ఎత్తు నుంచి దగ్గర నా యొక్క నడుము దాకా అయితే మాత్రం ఈ పంట యొక్క అయితే మాత్రం పైరు చేస్తుంది. మీకు కొంతమంది చెట్టు అయితే చేసింది కానీ కాయలు కాసిద్ది అనే డౌట్స్ కూడా ఉంటుంది. మీకు పైరు చేసిన దానికి పైరు చేసినట్టు తగ్గట్టుగా పంట అయితే ఉంటుంది, ప్లస్ పైరు చేయింది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు మనం పైరు చేసిన దానికి ఏ విధంగా పూతబడింది, ఏ విధంగా కాయలు ఉందో మీరు ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇదైతే మాత్రం మన పంట అయితే చేసింది, మీరు వీడియోలో చూడొచ్చు, వీడియోలో అయితే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఈ కాయలను అయితే మాత్రం మీరు చూడండి, ఎంతైతే పైరు చేసిందో, ఎంతైతే పైరు చేసిందో అంత కాయ అయితే ఉంటుంది. ఒకసారి ఈ విజువల్స్ని మీరు చూడొచ్చు. ఇదైతే మాత్రం కింద నుంచి కూడా కాయలను అయితే మాత్రం వేయటం అనేది దీని యొక్క స్వభావం ఈ GBG 45. దీంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను, మైనస్లు అనేది తర్వాత చేస్తాను. ఫస్ట్ నుంచి చివరిదాకా మాత్రం మీరు వీడియో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరైతే ఒకసారి ఈ పంటను చూడొచ్చు, మీకు మొత్తం కూడా కాయలు అయితే మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టు తగ్గట్టు. మళ్ళీ మీరు ఇంకో వీడియోలో చూడొచ్చు కూడా, దీనికైతే మాత్రం తీగ వేసి కొంత ఒక స్టేజ్ అయినాక తీగ వేసి అయితే మాత్రం పూత అనేది బాగా పడుతుంది. మీరు ఒక చెట్టును అయితే మాత్రం నా మోకాల సైజ్ ఉన్న దానికి తీగ అయితే మాత్రం వేయటం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అదే విషయం మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఇది బలమైన చేనుకి కదా, బలం లేని చేలకైతే మాత్రం కాయలు అలాగా వస్తుంది, ఏంటనే డౌట్ ఉంది, దాన్ని ఇప్పుడు చూద్దాం పదండి. అక్కడ మనం సారవంతమైన నేలలో పైరు ఎంత చేసింది, ఎంత కాయ కాసిందో మనం చూసాం. అదే ఇప్పుడు సారవంతం లేనటువంటి పైరులోకి వచ్చున్నాం, ఇప్పుడు అది ఎంత కాయలు కాసింది ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం సారవంతం అంతగా లేనటువంటిది ఉన్నాం. ఈ ఒక్కొక్క చెట్టుకు కూడా చూడొచ్చు మీరు, ఇందాడైతే పైరు అయితే లేదు, కాయలు అయితే మాత్రం ఎలా కాసిందో మీరు చూడొచ్చు. ఇది చూడండి, ఈ మొత్తం కూడా ఒక చెట్టు రెండు చెట్టు కాకుండా మొత్తం కూడా ఇలాగే అయితే మాత్రం కాయలు అయితే మాత్రం ఉంటుంది. ఇది సారవంతమైన నేలలు లేక సారం లేనటువంటి నేలలో కూడా GBG 45 అయితే మాత్రం అధికంగా ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ నూగు అనేది ఉండటం వల్ల కాయ తొలుచు పురుగులు తొందరగా ఆశించుకోండి ఉంటాయి. అధిక నూగు ఉండటం వల్ల ఇది మాత్రం మనకి ప్లస్ పాయింట్. మన ఈ దీంట్లో ప్రధానంగా ఈ పంటను అయితే మాత్రం వేసాను.
మీరు చూశారు పీకే దశకు వచ్చింది అయినా మాత్రం ఇటువంటి సమస్య అయితే మాత్రం దీంట్లో లేదు నేను ఎందుకంటే నేను పండించాను కాబట్టి మీకు దాని యొక్క నాకు మాత్రం ఇది ఒక్క మైనస్ తప్ప ఈ పంటలో నాకు ఇటువంటిది కనిపించలేదు ఒక్కొక్క చెట్టుకి బలవంతమైన సారవంతమైన నేల లేసిన నా పంటకైతే ఒక్కొక్క చెట్టుకి 100 కాయలు ఉన్నాయి సారవంతం లేని చెట్లు అయితే 50 నుంచి 60 కాయలు ఉన్నాయి కాబట్టి నాకైతే మాత్రం ఈ పంట అయితే మాత్రం 100% నచ్చింది ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా ఈ పంటను అయితే ఆశీర్వదించారు కాబట్టి మన రైతులను కూడా ఎక్కువ దిగుబడిని ఆశించాలని కోరుకుంటూ ఈ జీబీజీ 45 గురించి అయితే మాత్రం ఈ రోజు వీడియోలో చూసాం మరొక వీడియోలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాడు ఈ రైతన్నకు తోడుగా యూట్యూబ్